ఏంట అలా తిప్పేస్తున్నాడు? ఏంట ముసలడి వయసులో? అమ్మో, మనం పోటీ ఎలగాలంట అతనికి? ప్రతిరోజు ఇలా కర్ర సౌండ్ చేస్తా ఉంటారండి. అలాగా బాబుగారు, బాబుగారు మీకు మంచి వార్త అండి. ఏమిటమ్మా విశేషం? మన నిర్మలమ్మ కొడుకండి, అదే కోటయ్య గారు మనవడు బాబు. నమస్కారం. ఏది, మన కోటయ్య గారు నిర్మలమ్మ కొడుక? అవునండి, సోమ్యాజుల గారని మీ తాతగారి తర్వాత అంతటి వారు. నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. లేనాయనా, అవును మీరు ఇదివరకు నా దగ్గరకు వచ్చారు కదా? అదో పెద్ద స్టోరీ అండి, అడ్రస్ కనుక్కోమని నేనే పంపించాను. మీరేమో అయ్యో పొరపాటు జరిగిపోయింది. తప్పు మాదేనండి, మిమ్మల్ని ఏమో కంపోజ్ చేసి. కంపోజ్ కాదు, కన్ఫ్యూజ్. సారీ. సారీ కాదు, సారీ. అందుకే నీ వైఫ్ నీకు సారీ చెప్పి వెళ్ళిపోయింది. నోర్మే. చాలా సంతోషం బాబు. మీ తాతగారిని తలవని రోజుంటూ ఉండదు మాకు. అవునండి. ఆ మహానుభావుడు అంతగా మా హృదయాల్లో నిలిచిపోయాడు. మాకు కూడా అంతే. ఆ కనిపించేదే బాబు మా ఇల్లు. చాలా బాగుందండి. దారి బాగాలేదు, చూసుకుని నడవండి. కోటయ్య గారు మహానుభావులు, అరిటాకులో తప్ప అన్నం తినేవారు కాదు. అరే నాకు అది అలవాటే. అరిటాకు లేకపోతే ఆ పూట అసలు అన్నమే ముట్టనం. భోజనం చేసే ముందు కోటయ్య గారు రెండు గ్లాసులు నీళ్లు గటగటా తాగేసేవారు నాయన. మేము అంతేనండి. తాగింది ఎక్కువైతే ఒకసారి భోజనం కూడా చేయమండి. అలా నీళ్లు తాగితే అన్నవాహిక ఆరోగ్యంగా ఉంటుందనేవారు. పుచ్చుకోండి. అంతా కోటయ్య గారి పద్ధతి. అర్థమవుతుంది, అర్థమవుతుంది. మీ రుసులు అభిరుసులు మాకు తెలియవు. ఏంటి లా కొరసగుందా? ఎందుకో అనుకోకుండా వచ్చిన అతిథులు కాబట్టి మీరేమి ఇబ్బంది పడకపోతే. చూడండి, మీరేమి ఇబ్బంది పడద్దు. ఏది ఉంటే అది పెట్టండి. మా తాతయ్య కోటయ్య గారే వచ్చాడు అనుకోండి, ఆ మహానుభావుడు ఏం తింటే అది పెట్టండి చాలు. అంతే కదా? అయితే సరే. నాయన, కోటయ్య గారు తినే పదార్థాలు తీసుకొచ్చి వడ్డించండి. అమ్మో అది మునగాకు పచ్చడి, ఇది పచ్చి కాకరకాయల పచ్చడి, అది వేపాకు పచ్చడి. వేపాకు పచ్చడి? ఇది గన్నేరుపప్పు పచ్చడి అండి. వేపు అరటి పళ్ళతో చేసిన పచ్చడి, వైద్యానికి చాలా మంచిది. అయితే నాది కూడా తినేరా? ఓ మై డాగ్. మై డాగ్ కాదు, మై గాడ్. నిన్ను అమ్మా ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? అది గుగ్గిళ్ళను బలాన్ని ఇస్తుంది. అవును, మీరేం చేస్తుంటారు బాబు? అబ్బో ఇటు చాలా చేసేవాడండి, కింద నుంచి పైకి వచ్చిన మనిషి. ఏం చేసేవాడు? ఒకప్పుడు బూట్ పాలిష్ చేసేవాడండి, ఇప్పుడు హెడ్ మాలిష్ చేస్తాడు. సరే మొదలెట్టండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? చనిపోయేదాకా కోటయ్య గారు తీసుకున్న ఆహారం ఇదే, మరి మొదలెట్టండి. పదార్థాలు రుచిగా ఉన్నాయా బాబు? అయ్యో ఎంత రుచిగా ఉన్నాయో, తినకుండా దాచుకోవాలనిపిస్తుంది. అలాగా నాయనా, మరి కాసిన వడ్డించండి. వద్దండి, చిల్లకి చచ్చిపోతాం. మీరు రావడమే మాకు ఆనందం. అమ్మా సావిత్రి, వీళ్ళకి కోటయ్య గారి ఇంట్లో విడి చూపించు. ప్రాబ్లం చేయించిన మావంటే చేతికి చక్రం ఇచ్చి ఊరంతా తిరిగి రమ్మంటున్నాడు. తిరిగి తిరిగి అలసిపోతున్నాను, పొత్తు అయ్యేసరి నిద్రపోతున్నాను. ఏంటో లైఫ్, ఎప్పుడుకో స్వాభనం. అబ్బాయి గారు, ఊళ్ళో దిగింది కోటయ్య గారు అసమానమని అంటారా? అయితే ఏంటట, కాకపోతే ఏంటట, ఆడేమన్నా దగ్గరుండి మా స్వాభనం జరిపిస్తాడా? ఈడేమండి బాబు, దగ్గరుండి జరిపించడానికి? అదేమన్నా జన్మభూమి కార్యక్రమం? కోటయ్య గారు మనవని చూడటానికా? లేదా, గోదాట్లో స్నానం చేసొద్దామని. మరి మీ ఆయన చేతిలో చేతమేంటి? మా ఇద్దరిని కలిపే చక్రబంధం. నువ్వు పదవే. దానికే నా ఒప్పుకోను. కోటయ్య గారు మనోడు వచ్చాడంటే ఆస్తులు కొట్టేయడానికే అంటావా? ఆపేహ, ఈ రోజుల్లో ప్రేమలు గేమలు ఏంట్రా, ఆడొచ్చింది గ్యారంటీగా ఆస్తులు. చక్రపాణి, నా పేరు చక్రపాణి కదా. అవును బాబాయ్, నిర్మలత్త కొడుకు వచ్చాటగా చూసావా? పదండి, వెళ్ళొద్దా. ఇప్పటికే రెండు సార్లు అయింది, ఇంకా ఎన్ని సార్లు చేసుకుంటారో ఎదవా. ఆ శివరాము కోటయ్య గారు నిజమైన మనవడని ఊరంతా అనుకుంటున్నారు బాబు. ఊరంతా అనుకుంటే మాత్రం మనం అనుకోవాలి కదా. మొన్నే కదా ఒకటి దేశశుద్ధి చేసి పంపించాం, మనకి నమ్మకం కుదిరిదాకా ఈ మీద ఒక కన్నేసి ఉంచడం నయం. ముందుకెళ్ళి దబుక్కున్నా డబ్బులా ఎలా పలలేదటి అదమ్మకం వేసుకుని ఉండే. ఓ పని చేద్దాం,
పిలిపించి మాటల్లో పెట్టి వివరాలు అడుగుదాం. అవును, వాళ్ళ అమ్మ గురించి అడుగుదాం. కోటయ్య గారి పొలాలు ఇళ్ల గురించి అడుగుదాం. ఆస్తుల గురించి అయితే ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్పేస్తారు. ఆటికన్నా వారి తండ్రి పేరేటి, ఎక్కడున్నారు, ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు అని అడిగితే చెబుతాడో తెల్లమోహం వేస్తాడో తేలిపోదు కదా. ఏమడిగినా ఏం చేసినా అతని మనసు నొప్పించకుండా మనకు కావలసిన సమాచారం రాబట్టుకోవాలి. వెంకన్న, ఒక్కసారి శివరామన్ రమ్మని కబురు పంపు. మా ఊరంత అందంగా ఏ ఊరు ఉండదండి. ఇదేనండి అప్పబోతులు కొన్నాయిగాడి ఇల్లు. ఈ మధ్య కుక్క గరిచిందండి. ఈడు బతికాడు, కుక్క చచ్చిపోయింది. ఆ మధ్య ఆత్మహత్య చేసుకోవడానికి గోదాట్లో దూకితే ఆడిని రక్షించడానికి ఆడు బామ్మరి దూకాడండి. ఈడు బతికాడండి, ఆడు బామ్మరి చచ్చిపోయాడండి. భలే చిత్రమైన జాతకండి బాబు ఆడిది. నమస్కారం అండి స్వామిజీ గారు. చాలా మంది ఉన్నారు, ఇంటర్వ్యూ అనుకుంటా. అబ్బే అదేం లేదు బాబు, ఊరి పెద్దల్ని నీకు పరిచయం చేద్దామని. పైగా నువ్వు వచ్చాక మనం తీరిగ్గా మాట్లాడుకోవడం కూడా కుదరలేదు. చెప్పండి. అవును, మీ నాన్నగారి పేరు ఏదో ఉండాలి, మర్చిపోయాను. పర్వాలేదు, గుర్తొచ్చినప్పుడే చెప్పండి. మీ అమ్మగారిని చూసి చాలా కాలం అయింది. చాకలకాంతమా, చచ్చిపోయి పదేళ్ళైంది కదరా. మీ అమ్మ కమల గారు, మీ నాన్న చంద్రరావు గారు క్షేమంగా ఉన్నారండి. చూడండి, మా అమ్మ పేరు కమల కాదు, నిర్మల. మా నాన్న పేరు పడుగు భాస్కర్ రావు. మా అమ్మ అంటూనే ఉంటుంది, మనం అక్కడికి వెళ్ళకపోతే మన పేర్లు కూడా మర్చిపోతారా అని. అబ్బెబ్బే అది కాదు బాబు, నన్ను మాట్లాడినివ్వండి. మీరందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వారు. నా బాధ ఆవేదన మీ కాక ఎవరికి చెప్పుకుంటాను. అమ్మ, నేను ప్రతిరోజు తాతయ్య గురించి, ఈ ఊరి గురించి, ఈ గోదావరి గురించి డైలీ సీరియల్ లాగా మాట్లాడుకుంటూనే ఉంటాం. మీ అమ్మ నేను కలిసి తిరిగేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం. నన్ను చెప్పని సావిత్ర అత్తయ్య, నాన్నగారు అంటే పడుగు భాస్కర్ రావుని ప్రేమించి తాతయ్య గారిని ఈ ఊరిని వదిలి వెళ్ళటం తొందరపడ్డానేమోనని బాధపడుతూ ఉండేది. దేవుడు లాంటి తాతగారిని బాధ పెట్టానేమోనని ఎప్పుడు ఏడుస్తూ ఉండేది. అవును మరి, మీ అమ్మను తాతగారు అంత ప్రేమగా చూసుకునేవారు. ఆవిడని కూడా తీసుకొస్తే బాగుండేది. ఎవరినో మీ అమ్మగారిని. ఎన్నోసార్లు అమ్మని ఇక్కడ తీసుకురావాలని చూశాను, కానీ తాతయ్యని ఏ మొహం పెట్టుకుని చూడండి రాని నన్ను పట్టుకు ఏడ్చింది. స్ట్రాంగ్గా ఉందంటే ఒకట్లేదే, మనకెందులే. అలాంటిది ఇప్పుడు తాతయ్య లేడని తెలిస్తే అమ్మ గుండె పగిలి చచ్చిపోతుంది. అందుకే నేను వెళ్ళి తాత క్షేమంగా ఉన్నాడని చెప్పి ఆనందపరుస్తాను. తాత బతికే ఉన్నాడన్న అబద్ధంతోనే ఆవిడ బతకనివ్వండి. ఊరుకో బాబు, బాధపడ. అసలు నాన్నగారికి చెప్పే వచ్చా. మళ్ళీ నాన్న గురించి అడుగుతాడేటి. నాన్న, ఆయన వల్లే మా తాతగారికి మా అమ్మ దూరం అయింది, అందుకే ఆయన అంటే నా కోపం. ఆయన గురించి ఒక ముక్క మాట్లాడినా మాట్లాడలేదు. మర్చిపోయాను, అర్జెంట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఐఎమ్ సారీ, మీ అందరినీ బాధ పెట్టినట్టున్నాను, కానీ మిమ్మల్ని అందరిని చూశాక ఆగలేకపోయాను. అసలు మీ అమ్మగారు మేము క్షమించండి, నా మనసు ఏం బాగలేదు, కాసేపు ఒంటరిగా ఉంటాను, వస్తానండి. పాపం బిడ్డ కంట తడి పెట్టాడు. కుర్రాడు బుద్ధిమంతుడా ఉన్నాడు. బుద్ధిమంతుడైతే సుఖమేంటి, కోటయ్య గారు మనడవాలి కాని. ఇంతకీ ఏమంటావురా? కోటయ్య గారు పుట్టినరోజు దగ్గరలోనే ఉంది కదా, అప్పుడు చూద్దాం. సరే అండి. ఏండి ఒక సెకండ్ అండి, నా పేరు పుద్దాచారు అండి. నేను మీతో ఒక నిమిషం నిజం మాట్లాడి వెళ్ళిపోతానండి. అవునండి, పురుగుల మంది అండి. ఆత్మహత్య చేసుకుందామని బ్లాక్ లో కొన్నానండి. ఎవరిని సాధిస్తావా? చూడు, నువ్వు కుర్రాడివి, ధైర్యంగా ఫైట్ చేయాలి. నా లవ్ కూడా నేను పెళ్లి చేసుకోలేదని నిన్ను చేసుకున్నా అదే పని చేసేది లేరా? ఏమండి ఇప్పుడు ఇటు చేసుకున్న క్యాండిడేట్ పిల్లలు పుట్టలేదని చెప్పి వదిలేసి మా కజిన్ తో దువ్వా, ఇప్పుడు ఎంత లేండి ఆ ఫ్లాష్ బ్లాక్. ఏమండి బుద్ధాచారి గారు, మీరు సూసైడ్ పక్కన పెట్టి ఫుల్ గా మందు వేసేయండి, అందమైన అమ్మాయి దగ్గరికి నేను తీసుకెళ్తాను. అయితే మీ ఇంటికి వెళ్ళిపోదాం. అయితే నీకు పెళ్ళైందా? అయ్యిందండి, కానీ తర్వాత అవ్వట్లేదండి. ఆ తర్వాత అంటే పిల్లలు పుట్టడం? మధ్యలో ఇంకోటి ఉంది కదా బాబును, ఫ్లాట్ మీట్. అదే అవ్వట్లేదండి బాబు, అందుకే తీసిపోయి ఇదిగో ఈ పురుగుల మీద కొనుక్కున్నానండి. వెరీ గుడ్. రై, ఇంత ఫుల్ గా మందు కొట్టి చేద్దామండి. అలాగే అలాగే అంటే నాకు మందు వద్దు. అది కాదండి, మందు కొడితే ధైర్యం వస్తుంది, ధైర్యం వస్తే బతకాలనిపిస్తుంది, బతకాలనిపిస్తే ఈ పురుగుల మందు వేస్ట్ అయిపోతుందండి బాబు. ఎవడ హైడ్ పెళ్ళై ఛానల్ అయింది కానీ శోభన మట్టుకు ఇంకా అవలేదు, చాలా ట్రబుల్. అవును కదా. ఏంటి ప్రాబ్లం? మా మామగారు అండి, ఆడే ప్రాబ్లం. మూడు ఏం చేశాడండి, శోభన చేయమంటే
మా అమ్మాయి చంటి పిల్ల అప్పుడే శోభన అంటాడండి. ఎక్స్క్యూజ్ మీ, ఏంట్రా మీ వైఫ్ మీ వైఫా? ఆడి వైఫ్ ఆడి వైఫ్ కాకపోతే నీ వైఫ్ ఏంట్రా? నోర్ము యహ, నీ వైఫ్ నీ వైఫా అంటే నీ తరపు మాట్లాడుతుందా లేదా అని ఆడి క్వశ్చన్. కరెక్ట్. పారిపోదాం రావే అంటే ఊరు రోజులు రానంటుందండి. పోనీ శోభనం చేసుకుందామే అంటే మా నాన్న అడుగు అంటుందండి. గురుగారు, ఈ లేడీస్ ఉన్నారు చూసారు, పరం వరస్ట్ అండి. అబ్బా, అసలు కోఆపరేషన్ చేయరు. అయ్యిందేదో అయింది కానీ, అది ఆడికి చెప్పు. అయ్యిందేదో అయింది కానీ ఇంకెప్పుడు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించు బుద్ధాచారి. ధైర్యం తెచ్చుకో, శత్రువుతో పోరాడు, విజయం సాధించు. గురుగారు ఏంటో మీతో మాట్లాడిన తర్వాత ధైర్యం వచ్చేసిందండి, వస్తానండి. ఓకే, నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. స్వామినానికి నాకు కండాలి. నమస్కారం. నమస్కారం. నమస్తే. కొంచెం అడు తప్పుకో. ఏ టూరింగ్ టాకీస్ అన్నా వింతస్వామిన సినిమా ఆడితే అర్జెంట్ గా చూసి. ఇవాళ ఒక మంచి పని చేసాంరా, ఒక జీవితాన్ని కాపాడాం. ప్రపంచంలో తిండి లేక, ఉద్యోగం లేక, ఆరోగ్యం లేక ప్రాణాలు తీసుకునేవని చూసాం గానీ శోభనం జరగకపోతే చచ్చిపోయే మనుషులు ఉంటారని ఇవాళే తెలిసింది. గురుగారు, కొంపలు మునిపోయాడు బాబు. ఏమైంది? ఏంటంటారు ఇట్లా బాబు, ఇందాక మాటల్లో పడి పురుగుల మనసు చేస్తా కూడా తాగేసేవండి. అది ఇదేనా? అదేనండి బాబు.